बल्कंपेट कल्याण महोत्सव जो लाइव चूदा धर्मे च अर्धे च कामे च त्वयैषा नातिचरिदव्यामी अम्मवारी अयवारी యొక్క గోత్రనామాలు చెప్పుకోవడం జరిగింది అయ్యవారి యొక్క జమదగ్ని మహర్షి యొక్క గోత్రం కౌండిన్యస గోత్రం పౌలస్య బ్రహ్మ అనే ఆయనకి మునిమనవడు పౌలస్య భృగు మహర్షికి మనవడు రుచిక మహర్షి గారికి సాక్షాత్తు పుత్రుడు అయినటువంటి జమదగ్ని మహర్షికి సకల దేవతాత్మక స్వరూపిణి సూరసేన మహారాజు గారి యొక్క మునిమనవరాలు దేవసేన మహారాజు గారి యొక్క మనవరాలు రేణు మహారాజు గారి యొక్క పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అయినటువంటి సకల దేవతాత్మక స్వరూపిణి అయినటువంటి రేణుకా అమ్మవారికి వీళ్ళిద్దరికీ కూడాను లోక కళ్యాణార్థమై దివ్య కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తూ గోత్రం చెప్పుకుంటున్నాం. గోత్రంలో రెండు విషయాలు ఉన్నాయి. మనకి ఈ సంసారంలో నుంచి తరింప చేసేదే గోత్రం. గోత్రం ఎలా తరింప చేస్తుంది అంటే ఆ మధుర అక్షరంలో గోవు ఉంది. యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వైకుంఠ ప్రభువైనటువంటి శ్రీ మహావిష్ణువు భూలోకం ద్వారా ద్వాపర యుగంలో భూలోకంలో యాదవ వంశంలో కృష్ణ పరమాత్మగా ఆవిర్భవించి సమస్తమైనటువంటి లీలల్ని కూడా తన యొక్క గోవుల ద్వారా చూపించి ఈ యొక్క భూమండలాన్నంతా కూడాను రక్షించాడు. గోవు లేకపోతే భూమే లేదు, భూమి లేకపోతే గంగా లేదు. గోమాత భూమాత గంగామాత జన్మమాత మనకి నలుగురు మాతలు. మొట్టమొదట గోమాత భూమాత గంగామాత. మనిషి బతకాలి అంటే నీరు కావాలి, తర్వాత జన్మనిచ్చిన తల్లి. వీళ్ళ ఎందు ఎప్పుడూ కూడాను మాతృభావనతో ఎప్పుడూ ఉండాలి అని ఆ సందర్భంలో ప్రతిదానికి మనం ఏ పూజ చేయాలన్నా గోత్రము అని చెప్పుకుంటాం. గోత్రంలో ఇంత పరమ రహస్యం ఉంది. భగవద్ అనుగ్రహంతో మంత్రివర్యులకు కూడా చెప్పి ఉన్నాం, త్వరలో మన దేవాలయాల్లో ప్రతి చోట నిత్యం గోపూజ కైంకర్యం జరగాలి అని విన్నవిస్తున్నాం వారికి. అటువంటి గోత్రాన్ని ఇక్కడ స్మరించి వారికి ఇక్కడ కళ్యాణం జరగబోతున్నామని చెప్పుకున్నప్పుడు ఇక కళ్యాణం భాగంలో ప్రధానంగా మరి కాసేపట్లో మనకి ముహూర్తం దగ్గర పడుతూ ఉంది. ఆ ముహూర్తం దగ్గర పడే సమయంలో మనకి లగ్గాష్టకాలు అని మహర్షులు కొన్ని స్తోత్రాలన్నీ కూడా మనకు మన అనుగ్రహించారు. వాటిని స్మరించుకుంటూ ముందుగా సహజమానస్య సకుటుంబస్య అముక గోత్రోద్భవస్య చంద్రశేఖరరావు నామధేయస్య ముఖ్యమంత్రి రేపాల గోత్రోద్భవస్య ముఖ్యమంత్రి నామధేయ సకుటుంబస్య సర్వేషాం ఆయుష్యాభివృద్ధ్యర్థం అస్య యజమానస్య పెడుగుళ్ళ గోత్రోద్భవస్య శ్రీనివాస యాదవ నామధేయస్య ధర్మపత్న్యాః సువర్ణానామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం పౌత్రస్య తారక నామధేయస్య కోడూళ్ళ గోత్రోద్భవస్య ఇంద్రకరణ్ రెడ్డి నామధేయస్య ధర్మపత్న్యాః విజయలక్ష్మి.